हाय व्यूवर्स, वेलकम टू मैरा मीडिया। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆయా పార్టీలు మాత్రం చాలా ప్రచారంలో బిజీగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది। అయితే ప్రశ్న అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక పట్ల గాని అదే విధంగా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ విషయంలో గాని బాగా బిజీగా గడిపినటువంటి నేపథ్యం, ఈవెన్ ఎలక్షన్ రోజు కూడా చాలా బిజీగా గడిపారు। అదే విధంగా ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడాలు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఈవీఎంల పనితీరు గురించి ఆయన చర్చలు జరుపుతూ బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి। అసలు ఏం జరుగుతుంది మొత్తానికైతే మొన్న ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఈవీఎంల పనితీరు కానీ అదేవిధంగా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి పనితీరు కానీ మొత్తం ఈ అంతా కూడా ఏకపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో తమ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తమకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం కానీ, తర్వాత ఎస్పీలను బదిలీ చేయడం కానీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావును బదిలీ చేయడం కానీ ఇవన్నీ కూడా తమ పార్టీకి ఇబ్బంది పెట్టే విధంగా నడుస్తున్నాయి। కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కనుసన్నల్లోనే నడుస్తుంది అనేటువంటిది ప్రధానంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు। సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కలిసి ఇక్కడ జరిగినటువంటి పనితీరును ఒక నివేదిక రూపకంగా ఆయనకి పరిస్థితి ఉంది। ఖచ్చితంగా కూడా వీవీప్యాట్లను 50% లెక్కించాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే మళ్ళీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది। దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ మార్పు రావాల్సిన అవసరం ఉంది। ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల పట్ల మాకు చాలా అనుమానాలు ఉన్నాయనేటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణలు। అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటే కనుక ఆయనతో పాటు లీగల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా సాంకేతికంగా పనితీరు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా మీరు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి। ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక సలహాదారుడుగా ఉన్నటువంటి వేమూరి హరిప్రసాద్ను ఈ చర్చలో పాల్గొనడానికి వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది। అయితే అతని పట్ల కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వ్యతిరేకత చెప్పినటువంటి పరిస్థితి, ఎందుకంటే అతను గతంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి దొంగగా కేసులు ఉన్నాయి, ఆయన అరెస్ట్ కూడా కాబడ్డాడు, కాబట్టి ఆయనతో మేము చర్చించడానికి సిద్ధంగా లేమనేటువంటిది వాళ్ళు లేఖలో చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నటువంటి అంశం అది। మొత్తానికి ఎవరు ఈ వేమూరి హరిప్రసాద్ అంటే గతంలో ఆయన వేమూరి హరిప్రసాద్ కేంద్ర ఎన్నికల సంఘానికి సవాలు విసిరినటువంటి పరిస్థితి ఈవీఎంల పనితీరుపై, వాటిని హ్యాకర్ చేయొచ్చు మనము, వాటి ద్వారా నష్టాలు జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం చాలాసార్లు ఆయన ప్రస్తావిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది। గతంలో 2010లో ఒకసారి ఇట్లాంటి సందర్భంలో ఆయన నేను నిరూపిస్తానని చెప్పేసి ఈవీఎం మిషన్ ద్వారా ఆయన హ్యాకింగ్ చేసినటువంటి పరిస్థితి। అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వారు సంబంధించినటువంటి ఒక ఈవీఎంను వారి చేతికి ఇచ్చి దాన్ని ఇట్లా ఏ రకంగా చేయగలరు నిరూపించమని చెప్పి సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆయన ఈవీఎంకి సంబంధించినటువంటి మిషన్ని వీడియో రూపకంగా తీసి అది ఎట్లా హ్యాకింగ్ చేస్తారనేటువంటిది కూడా ఆయన చూపించినటువంటి పరిస్థితి ఉంది। సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కొన్ని ప్రముఖ ఛానళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మిషన్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఉన్నటువంటి ఆ మిషన్ ముంబైకి సంబంధించినటువంటి మిషన్గా అది దొంగలించబడింది, అది హరిప్రసాద్ దొంగలించి దాంతో ఇలాంటి కార్యక్రమాలు చేశారు, ఇంకా చాలా మిషన్లు కూడా పోయినటువంటి పరిస్థితి అని చెప్పి అప్పట్లో ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆయన జైలు కూడా కొన్ని రోజులు జైల్లో కూడా గడిపినటువంటి పరిస్థితి ఉంది। అప్పట్లో కోర్టులో తీర్పు జడ్జిలు కూడా కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి ఆయన చేసిన తప్పు అయితే ఆయన శిక్ష విధించండి, ఒకవేళ ఆయన చెప్పేది కరెక్ట్ అయితే కనుక ఆయనను సత్కరించాల్సిన అవసరం ఉంది, రివార్డ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అప్పట్లో ప్రస్తావించినట్టు కొన్ని ఛానల్లో కొన్ని మీడియా సంస్థలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది। అయితే ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలను చాలా సందర్భాల్లో ప్రస్తావించారు। అమెరికా లాంటి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం డెస్కాన్ అనే ప్రాంతంలో ఈవెంట్ నిర్వహిస్తారు, అక్కడ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అక్కడ తీసుకొచ్చి వాటి పనితీరును అక్కడ హ్యాకింగ్ చేయగలమా లేదా అనేది ఒకసారి పరిశీలిస్తారు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి హ్యాకర్లు వాటిని హ్యాకింగ్ చేయగలిగితే కనుక వాటిలో లోటుపాట్లను సర్దుబాటు చేసి మళ్ళీ కొత్త ఈవీఎంలను కొత్త పరికరాలను తయారు చేసే ఒక అవకాశం ఉంటుంది, కాబట్టి అక్కడ వాటిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది, వాటిని ప్లేస్లో మళ్ళీ కొత్తవి కూడా వాళ్ళు రెడీ చేయడానికి సిద్ధపడతారు అక్కడ। కానీ మన దేశానికి సంబంధించినటువంటి ఈవీఎంలు ఎప్పుడు కూడా అలాంటి ప్రాంతాల్లో మనం తీసుకెళ్ళినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు, తను చాలాసార్లు ఎన్నికల సంఘానికి చెప్పినట్టు కూడా ఈయన చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి। అయితే అదేవిధంగా భారతదేశంలో చూస్తే కనుక గోవాలో నైనాక్ అనే సంస్థ నిర్వహించినటువంటి ఈ ఏదైతే హ్యాకర్ల బృందం అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అక్కడ ఈవెంట్లు కనీసం అక్కడైనా ప్రదర్శిస్తే బాగుంటుంది, మన ఈవీఎం తీసుకెళ్ళి ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పి చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ఈసీ ఎప్పుడు కూడా తన మాటలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పి చాలా సందర్భాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది। సో నేను ఎలాంటి సాంకేతికంగా నేను వాటి పనితీరును తప్పబడుతున్నాను, వాటిని హ్యాకింగ్ చేయొచ్చు అని నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి కనుక। ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఓటర్ ఎవరైతే ఓటు వేసే సమయంలో వీవీప్యాట్లో స్లిప్ కనపడుతుంది, మనకు 3 సెకండ్ల పైన కనిపిస్తుందని చెప్పారు, దాదాపు 7 సెకండ్లు ఉండాలి, 3 సెకండ్లు కనిపించడంతో నా కొన్ని అనుమానాలు కూడా రేకైతే అవకాశం ఉంది। చాలా సందర్భంలో చాలామంది కూడా నాకు మెసేజ్లు పెట్టినటువంటి పరిస్థితి, వీడియోలు కూడా తీసి పెట్టారనేటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు ఈ సందర్భంగా। సో నా పనితీరుకు నా సాంకేతిక పరిజ్ఞానానికి మెచ్చుకొని గతంలో ఈ ఈఎఫ్ఎఫ్ అనే అంతర్జాతీయ సంస్థ నాకు 2010లో పైనీర్ అనేటువంటి ఒక అవార్డు కూడా ఇచ్చింది. సో ఎందుకు నేను ఈ చర్చలకు పనికిరాను, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వేమూరి హరిప్రసాద్ ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 2014లో ఎలక్షన్లు జరిగినప్పుడు అభ్యంతరాలు లేనప్పుడు ఇప్పుడు ఎందుకు అభ్యంతరాలు వస్తున్నటువంటి ఈసీ చెప్తున్నటువంటి నేపథ్యంలో వీరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 2014లో కొత్తగా వీవీప్యాట్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే ఆ వీవీప్యాట్ల పనితీరు ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే మేము అప్పుడు సాంకేతికంగా వాటిని తప్పుపట్టలేదు, ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు అది హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మేము ఈ సందర్భంగా మేము దీని గురించి ఇంత ప్రస్తావన తీసుకొస్తామనే సందర్భం కూడా ఆయన చెప్పారు. గతంలో 2004, 2009లో కూడా ఈవీఎంల పనితీరు వల్ల ఓడిపోయాము అనే విషయాన్ని కూడా చాలాసార్లు చంద్రబాబు దగ్గర ప్రస్తావన చేసినట్టుగా హరిప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 2014లో అయితే గెలిచారు, అప్పుడు వీవీప్యాట్లు కొత్తగా వచ్చాయి, సరే ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఆగాం. ఇప్పుడు మాత్రం ఈ జరుగుతున్నటువంటి తీరు అయితే బాగలేదు, ఖచ్చితంగా పేపర్ బ్యాలెట్ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికల సంఘం మాత్రం ఒకటే చెప్తుంది, మేము ఎంతో నిబద్ధతతో కూడినటువంటి పనితీరు ఉంది మాది, ఎక్కడ కూడా ఎవరికి కొమ్ము కాయటం లేదు, ఒక నిష్పక్షపాతకంగా ఎన్నికల తీరు నిర్వహిస్తున్నాం మేము, ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు జరగలేదు, తక్కువ సిబ్బంది ఉన్నా కూడా ఎన్నికలు నీట్గా చేయడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకు ఎంతవరకు రాత్రి అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాము. గతంలో కన్నా ఇప్పుడు భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో తప్పు పట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ఆస్కారం లేదు, మన ఈవీఎంలు ఎక్కడ గోదాంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి పంపాలి ఏంటి అనేటువంటిది మేము ముందే నిర్ధారించుకున్న తర్వాత వాటిని బయటికి పంపుతుంటాము. ఇంకొకటి ఎవరైనా హ్యాక్ చేయడానికి, ఎందుకంటే అప్పటికే ఈవీఎం సిస్టంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థులు కానీ వాళ్ళ గుర్తులు కానీ ముందే డిసైడ్ ఉంటాయి, చేసి పెట్టింటాం. అయితే ఇవన్నీ కూడా బయట వ్యక్తులకు ఎలా తెలుస్తాయి, ఏ బాక్స్ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది హ్యాక్ చేసేవారు తెలియదు కాబట్టి వాటిని హ్యాక్ చేయడం కానీ అలాంటివి జరిగే ప్రసక్తే లేదని చెప్పి ఈ ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అయితే అందరినీ విపక్షాలను కూడగట్టుకొని చర్చలు చెప్తున్నటువంటి పరిస్థితి, దీంట్లో మార్పు తీసుకురావాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నాయకులేమో ఓటర్ ఎవరు కూడా ప్రస్తావించలేదు, అవకతవకలు జరిగినట్టు ఎక్కడ కూడా చెప్పలేదు, మా ఓటు వేరే వాళ్ళకి పడిందని ఎక్కడ చెప్పుకున్నప్పటికీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పి కొంతమంది చెప్తున్నప్పుడు కూడా అయితే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి, గతంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగాయి కదా ఇప్పుడెందుకు వీటి గురించి ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ఈవీఎంలకు సంబంధించి మాత్రం ఇలాంటి ఆరోపణలు రావడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం, ఇది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందా, లేకుంటే వీవీప్యాట్లు ఏవైతున్నా 50% లెక్కించే అవకాశం ఉంటుందా, మరి సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.